మొదలెట్టేసారి రికార్డింగ్ మొదలైంది. నమో నమః. అందరికి నమస్కారాలు చేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఏడవ స్థాయి సుప్రసన్న సాహితీ వివేచనం మనకి ఈరోజు. ఈరోజు మనకు అతిథిగా వచ్చిన వారు శ్రీ వరిగొండ కాంతారావు గారు. వీరు వృత్తిరీత్యా ఎల్ఐసి లోపల డెవలప్మెంట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. ప్రవృత్తిరీత్యా చాలా పుస్తకాలు వీరు రాశారు వీరు. తర్వాత ఈరోజు వీరి అంశం అరవిందుల తత్వాన్ని సుప్రసన్న గారు చూసినటువంటి విధానాన్ని వీరు పరిచయం చేస్తున్నారు మనకి ఇవాళ. అరవిందుల తత్వాన్ని చూసుడు అంటే చాలా లోతుగా ఉన్నటువంటి విషయము. సుప్రసన్న గారు చూసుడే దాని మీద మళ్ళీ విశ్లేషణ చేసుడు అంటే చాలా ఉన్నతమైనటువంటి అది కావాల్సి వస్తుంది. అది అయినా మనకి ఆ తత్వాన్ని సుబోధకంగా చేసేందుకు వరిగొండ కాంతారావు గారు మనకు వచ్చారు ఇవాళ. వారికి స్వాగతం పలుకుతూ ఈ రోజు మా హనుమంతరావు గారు వచ్చినట్లేరు. ఇంకా హనుమంతరావు గారు హనుమంతరావు గారికి అదే భారత భారతి అధ్యక్షులు వారు వారికి. తర్వాత గిరిజా మనోహర్ గారు వాక్స్థలి అక్షరార్చన దానికి అధ్యక్షులు వారిద్దరికి కూడా ప్రత్యేకమైన స్వాగతం పలుకుతూ సార్ కుందావజల వారు ఇవాళ మీ ప్రార్థనతో చేద్దాం. అతిథిని పరిచయం చేసి వారణ రాజభక్తుడు వారణ రాజభక్తుడు దివాకర శీతకరామరాధిపాంభోరుహ సంభవాది సురపూజిత పాద తలుండు విఘ్న నిహార విపాటనార్కుడు గణాధిపుడీకృతినాతు భూమి భృద్వార సభాంతర ప్రణుత వాగ్భివవాన్ వాగ్విభవాన్ వితుజేయు వేడుకన్. దక్షిణ నాయకాశ్రిత గుణాం దాక్షాయణీం రక్షకీం దక్షాధీన సమస్త కర్మని చయాం దాక్షిణ్యపాదో నిధిం త్రివేతృవక్త్రనిలయాం పక్షాంత పూజా ప్రియాం సాక్షాల్లక్షణ లక్షితాక్షరమయీం పెద్దలందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలతో సుప్రసన్న సాహిత్య వివేచన ఏడో అంకంలోకి ప్రవేశించాం. ఈ రోజు ఒక్కసారి మన గిరిజా మనోహర్ బాబు గారు ఒక్కసారి క్షమించాలి, నేను మ్యూట్ చేస్తున్న అందరిని, మీరు మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అయ్యా మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. సుప్రసన్న సాహిత్య వివేచన వారం వారం మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ అంకంలోకి ప్రవేశించాం. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం చర్చాంశంగా చర్చనీయాంశంగా తీసుకున్నాం. సుప్రసన్న సాహిత్యం పైన అరవిందుని యొక్క ప్రభావం కొంత ఉంది. ఎందుకంటే వారికి ఒకవైపు విశ్వనాథ సాహిత్యంలో, మరోవైపు ప్రాచీన కవులు, తాత్వికుల్లో జిడ్డు కృష్ణమూర్తి అరవిందు, అట్లాగే శివానందమూర్తి గారు మొదలైనటువంటి పెద్దల యొక్క ప్రభావం కూడా ఉంది. ఈ రెండు వైపుల ప్రభావంతో తమ స్వీయమైనటువంటి ఆలోచనలను మధించి వారు సాహిత్యాన్ని సృష్టిస్తూ వచ్చారు. అట్లాంటి సాహిత్యంలో కొంతవరకు ఉన్నటువంటి అరవింద తత్వాన్ని గురించి ఇవాళ మిత్రులు సుప్రసిద్ధ రచయిత శ్రీ వరిగొండ కాంతారావు గారు మనకు నాలుగు విషయాలు చెప్పడానికి మన ముందుకు మనం ఆహ్వానించగానే విచ్చేశారు. వరిగొండ కాంతారావు గారిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాదాపుగా ఆధునిక తెలుగు సాహిత్యంతో, అది కథా సాహిత్యమైనా వచన కవిత్వమైనా మరే విషయమైనా కూడా, దాంట్లో వారు అనేక విషయాలను అనేక పత్రికల ద్వారా చర్చించినటువంటి వారే. జాగృతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైనటువంటి అనేక పత్రికలు, ఆంధ్రభూమి మొదలైన పత్రికల్లో వారి రచనలు వస్తూ ఉంటాయి.
మహాభారతంలో ఉండేటువంటి కర్ణుని పాత్రను ఆధారంగా చేసుకుని ఒక కొత్త దృక్పథంతో భారత యుద్ధం లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన చేసి ఇట్ల సుత అనేటువంటి ఒక గ్రంథాన్ని వారు అందించారు. ఒకవైపు కవిత్వాన్ని, మరోవైపు నవలల్ని, మరొక వైపు వచన కవిత కథా సంకలనాల్ని వారు ప్రచురిస్తూ వచ్చారు. దాదాపుగా పంచభూతాల పైన గగనం కానీ చెరి కానీ ఇట్లాంటి పంచభూతాలకు సంబంధించిన అన్ని అంశాల మీద వారు వచన కవిత సంపుటలు వెలువరించారు. వారి అనలా నీలం కావచ్చు, చెరి కావచ్చు, మరొకటి కావచ్చు. అట్లాగే కథా సంకలనాలు, ఒక 3-4 కథా సంకలనాలు కూడా వారు వెలువరించారు. సహృదయ కూడా వారి 3 రచనల్ని సహృదయ ప్రచురణలుగా అందించింది. ఇవాళ కాంతారావు గారు మన మధ్యలో ఉన్నారు. ఎల్ఐసి వికాసాధికారిగా వారు రామాయంపేట మొదలైన ప్రాంతంలో పనిచేసి వరంగల్లు ద్వారా పదవీ నివృత్తి చేశారు. వరంగల్లులో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయానికి చాలా కాలం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి అది ఒక సాహిత్య వేదికగా ఏర్పాటు కావడానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి వనరులను సమకూర్చి దాన్ని ఒక అంటే ఇంతకు ముందున్నటువంటి సాహిత్య వేదికను మళ్ళీ పునరుద్ధరించి నిత్యం కూడా అందులో కార్యక్రమాలు నిర్వహించుకోగలిగే విధంగా దాన్ని నిర్వహణ చేశారు. వారికి ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. అట్లాంటి కాంతారావు గారు అరవింద తత్వంతో, అరవింద ఫిలాసఫీతో, అరవింద ఆశ్రమంతో కూడా కొంత అనుబంధం ఉన్నవారు. ప్రత్యేకించి ఈ అంశంపైనే సుప్రసన్న గారి అశీతి సంచిక, అందులో ప్రసన్న ఈ సుప్రసన్న గారి రచనలో ఉన్నటువంటి అరవింద తత్వాన్ని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాసం కూడా అందించారు. ఇవాళ వారు మనకు సుప్రసన్న గారి అరవింద తత్వాన్ని గురించి 4 విషయాలు చెప్పడానికి వచ్చారు. వారిని స్వాగతిస్తూ మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాతారవిందాయై నమః. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈనాడు వినాయక చవితి, వినాయక చవితి శుభాకాంక్షలు. వినపడుతుందా? వినపడుతున్నానా? శ్రీ ఇవాళ 7వ సంచిక అని చెప్పారు. ఇప్పుడే నాకు స్ఫురించింది ఏంటంటే సంఖ్యాశాస్త్రంలో న్యూమరాలజీ ప్రకారము 7వ సంఖ్య తత్వానికి సంబంధించింది. కేతువు అధిపతి, మోక్షాకారకుడు. అట్లాగా 7వ సంఖ్య తత్వానికి సంబంధించింది వచ్చింది, నాకు వచ్చింది. నేను కదాచిత్తుగా శ్రీ అరవింద ఆశ్రమం శాఖ హనుమకొండకి ఈ సంవత్సరం నుంచి చైర్మన్గా ఉన్నాను. గతంలో సెక్రటరీగా ఉంటుంది, ఈ సంవత్సరం నుంచి నేను చైర్మన్గా ఉన్నాను. ఈ విషయం మాట్లాడాల్సి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. నారుమంచి అనంత కృష్ణ గారితో ఎప్పుడు డైరెక్ట్ సంబంధం కలగలేదు, కానీ వారు నా ఇట్ల సుతను చూశానన్నారు కాబట్టి. అలాగే నాగిల రామశాస్త్రి గారు కలిసి చాలా రోజులైంది వ్యక్తిగతంగా. పొన్నం లక్ష్మీనాథరావు గారు కనపడ్డారు, అట్లా అందరూ కనపడ్డారు. రామమూర్తి గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఇచ్చిన అంశాన్ని కొద్దిగా వెళ్దామని. ఈ అరవింద తత్వం అనేది కాగా లోతైనది. శ్రీ సుప్రసన్న గారి సాహిత్యం కూడా చాలా లోతైనది, ఎవరికి అందేది కాదు. అయితే ఈ లోతులోకి దిగేటప్పుడు, మనం బావిలోకి దిగేటప్పుడు దరి చూసుకొని దిగుతాం. ఈ దరి చూసుకోకుండా దిగకపోతే గడ్డపారయ్యతాయి. అందుకని ఈ దరి చూసుకునే ప్రయత్నం కొంత జరుగుతుంది కాబట్టి దీన్ని సమయ నష్టం కింద దయచేసి భావించవద్దని కోరుకుంటున్నాను. అప్పట్లో అంటే చాలా ఏళ్ళ క్రితం బీటీఎస్ లో చైతన్య సాహితీ, సాహితీ సమితి, స్త్రీలేఖ సాహితీ ఈ సంస్థల వారు నిర్వహించే సమావేశాలు బీటీఎస్ లో బేసిక్ ట్రైనింగ్ స్కూల్ అని ఉండేటప్పుడు ఆ బీటీఎస్ లో నిర్వహిస్తూ ఉండేవారు. దానికి సుప్రసన్న గారు, సంపత్ కుమార్ గారు ఇద్దరు కలిసి వస్తూ ఉండేవారు. అది చాలా స్థాయిలో, చాలా పెద్ద స్థాయిలో సమావేశాలు జరిగాయి. దాంట్లో జరిగిన సమావేశాలకి సినారే గారు వచ్చారు, ఓసారి లత గారు వచ్చారు,
ఈ విధంగా పెద్ద సభలు వచ్చినాయి. కానీ ఆ సభకి వచ్చినప్పటికీ నాకు వారు సుప్రసన్న గారు పరిచయమే కానీ సుప్రసన్న గారికి నేను పరిచయంలో లేను. అయితే 2002 నుంచి 2015 మధ్యకాలంలో నేను రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయానికి ఇంతకుముందు గిరిజా మనోహర్ బాబు గారు చెప్పారు కార్యదర్శిగా ఉన్నాను. అయితే రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయానికి ఒక 4-5 పెద్దలు మార్గదర్శకులుగా ఉండేవారు. అలా మార్గదర్శకులలో సుప్రసన్న గారు ఒకరు. అయితే వారి మార్గదర్శనం నాకు ఆ కార్యదర్శిత్వం నెరవేర్చడానికి చాలా బాగా పనికి వచ్చింది. అప్పుడు వారితో కాస్త సామీప్యత ఏర్పడింది సుప్రసన్న గారితో. అందువలన ఉగాది సత్కారము అని చేసేవాళ్ళము. ప్రతి ఉగాదికి శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు వరుసగా 3-4 సంవత్సరాల పాటు మేము అక్కడ శత జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు కొంతమంది పెద్దలు సత్కరించుకున్నాము. అలా సత్కరించుకునే అవకాశము నాకు లభించింది. అదేవిధంగా నేను నా కావ్యాలు అని ఒక శీర్షిక మొదలు పెట్టాము. దాని కింద సుమారుగా ఒక 20 మంది వరకు కవులు తమ తమ కావ్యాల గురించి, అంటే తాము రచనా రంగంలోకి ఎలా వచ్చారు, ఎందుకు దిగారు, తమ రచన పరమ ఉద్దేశం ఏమిటి అనే ఉద్దేశాలను బట్టి వాళ్ళు చెప్తూ ఉండేవారు. దాంట్లో సుప్రసన్న గారు మాట్లాడారు. ఆ తర్వాత సుప్రసన్న గారితో మరింత సాన్నిహిత్యం ఏర్పడే సందర్భం ఏమిటి అని అంటే బండారు సదాశివరావు గారి జీవితము సాహిత్యము పైన ఒకరోజు సెమినార్ నిర్వహించాం. మాదిరాజు రంగారావు గారికి చాలా కోరిక ఉండే. వారు హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ ముందు రోజు నాకు ఫోన్ చేసి వచ్చి ఓ 1500 రూపాయలు చేతిలో పెట్టి, నువ్వు ఎట్లనైనా సరే బండారు సదాశివరావు గారి మీద ఒక రోజు సెమినార్ నిర్వహించు అని చెప్పినారు. దానిలో భాగంగా సెమినార్ నిర్వహించినాను. ఆ సెమినార్లో సుప్రసన్న గారు కూడా బండారు సదాశివరావు గారి గురించి మాట్లాడారు. మరింత సాన్నిహిత్యము సుప్రసన్న గారితో ఏర్పడే సందర్భం ఎప్పుడొచ్చిందనంటే బండారు సదాశివరావు గారు శివైక్యం చెందిన తర్వాత జాగృతి పత్రిక వాళ్ళు బండారు సదాశివరావు గారి గురించిన వివరాలు ప్రచురించదలుచుకున్నారు. సుప్రసన్న గారిని ఇంటర్వ్యూ చేయమని వడ్డీ విజయసారథి గారు నన్ను కోరారు. కోరితే అప్పుడు వెళ్ళాను. వెళ్తే వారు ఒక 2 గంటల సేపు మాట్లాడారు. మరి మాట్లాడే దాంట్లో నేను ఏం ప్రశ్న వేయాలి అనేది నాకు బోధపడలేదు. అందువలన చెప్పినాను, సార్ మీరు చెప్తూ పోండి, నేను ప్రశ్నలు నేను తర్వాత రాసుకుంటాను, ఆ అధికారం నాకు ఇవ్వండి అని చెప్పినాను. దాన్ని వారు అంగీకరించి ఒక 2 గంటల సేపు అద్భుతంగా మాట్లాడినారు. వారు మాట్లాడేటప్పుడు ఒక విశేషం ఏముంటుందండి, సుప్రసన్న గారు మాట్లాడేటప్పుడు అవి కలగాపులగంగా ఉండవు. మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వెనకది ముందు ముందది వెనక అట్లా వస్తుంది, అట్లా రాదు. వారు మాట్లాడేటప్పుడు ఒక అంశం తీసుకుంటే ఆ అంశమే ఉంటుంది దాని లోపల. కాలం ప్రకారం కూడా మాట్లాడతారు. ముందుకు వెనక్కి వచ్చినా కూడా ఆ అంశానికి సంబంధించి మాట్లాడతారు తప్ప వేరే మాట్లాడరు. ఆ సౌకర్యం వారి లోపల ఉంది. ఆ ఇంటర్వ్యూ నాకు జాగ్రత్తలో ప్రింట్ అయినప్పుడు చాలా మంది మెచ్చుకున్నారు. అదంటే సుప్రసన్న గారు చెప్పిన విషయాలు చాలా గొప్పగా ఉండినవి, కొత్తగా ఉండినవి. ఆ తర్వాత నేను సంద్రమ్మ అనే కవితా సంపుటికి వారు ముందు మాట రాసి ఇచ్చారు. ఆప్త వాక్యం అన్న పేరుతో రాసి ఆశీర్వదించారు. ఆ తర్వాత అనల నిలము ప్రణవము దేహం అనేది భ్రాంతి ఏనా ఇట్లా సుత ఇత్యాది నా పుస్తక గ్రంథావిష్కరణలు అన్నిటికీ కూడా వారు వచ్చారు, ఆశీర్వదించారు, ఉపన్యసించారు. ఆ తర్వాత దేహం అన్నది భ్రాంతి ఏనా అనే ఒక శతకాన్ని నేను రచించాను. దేహం అన్నది భ్రాంతి ఏనా అది మొత్తము ఫిలాసఫీకి తత్వానికి సంబంధించిన అంశము. గేయ శతక ప్రక్రియలో నేను 8 గేయ శతకాలు రాశాను ఇంతవరకు. అయితే దేహం అన్నది భ్రాంతి ఏనా అనేది రాసినప్పుడు నాకు కొంత సందేహం ఏర్పడింది. అంటే నేను రాసిన దాంట్లో సరిగ్గా ఉందా లేదా, తత్వం గురించి రాసినాను కదా అని వారికి తీసుకెళ్ళి ఇచ్చిన. ఇస్తే వారు కొన్ని రోజులు చూశారు. చూసిన తర్వాత ఏమన్నా అంటే పర్వాలేదులే వెయ్యి అని అన్నారు. వారు ప్రోత్సహించారు, కానీ ఎందుకో నా లోతు సరిపోతుందని వారికి అనిపించినట్లు నాకు అనపడలేదు. వారు ఆ మాట నాతో నేరుగా అనలేదు, కానీ వారి వైఖరిని బట్టి నాకు అట్లా అనిపించింది. కానీ ఆ పుస్తకం వచ్చింది, రఘునాథచార్య వారు కూడా సంతృప్తి చెందారు. వారే రఘునాథచార్య వారే దాన్ని ఇది ఆవిష్కరించారు. ఆ తర్వాత మరీ సామీప్యత ఇట్ల సుత వలన ఏర్పడింది. ఇట్ల సుతని ముందర నేను అది బయటకు వచ్చే ముందర ఒకసారి తీసుకెళ్లి వారికి ఇచ్చాను. కారణం ఏంటి అని అంటే ఇది పుస్తకం నా సాహసము అని నాకే అనిపించింది. ఇట్ల సుత విషయంలో అనిపించి ఇంకొకటి ఏంటనంటే దాంట్లో ఉండే ఆఖ్యానాలు ఉపాఖ్యానాల మీదనే ఆ పుస్తకం బేస్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలు ఇత్యాదుల మీద బేస్ అయి ఉంటుంది. ఎక్కడైనా పొరపాటు రాశానేమో, లేకపోతే వైరుధ్యం ఉందేమో, స్వవచోఘాతం వస్తుందేమో, ఇట్లాంటి భయం నాకు ఉండింది. మరి ఎవరికి చెప్తే బాగుంటుంది అని అనుకుంటే నీవే తల్లివి తండ్రి అనే పద్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే సుప్రసన్న గారి పేరు గుర్తుకొచ్చింది. సరే అని వారిని వెళ్ళి అడిగాను. వారు మొత్తం చదివి ఒక 4-5 సూచనలు చేశారు. ఇక్కడ ఒక విషయం మటుకు ఖచ్చితంగా చెప్పాలి. ఏంటనంటే ఈ సూర్యుడిని నేను దిక్పాలకుడు అని రాసినాను ఒరిజినల్ గా దిక్పాల. అయితే ఆయన చదివి సూర్యుడు దిక్పాలకుడు కాదు కదా అని అన్నారు. వారు సూర్యుడు దిక్పాలకుడు కాదు కదా అని ఒక మాట అన్నది వలన పుస్తకం నిలబడింది.
లేకపోతే సూర్యుడు దిక్పాలకుడు అని ఆ పుస్తకం కనుక బయటికి వచ్చి ఉంటే ఈ పాటికి అభాస్ పాలై ఉండేవాడిని నేను. ఆ విధంగా వారు చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న చిన్న విషయాలు కూలంకషంగా చదువుతారు, స్పష్టంగా చెప్తారు వారు. అట్లాగనమాట ఇంకొక విషయం కూడా ఉంది, కర్ణుడు ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఇది సంప్రదాయ విరుద్ధంగా ఉంది, నాకు నచ్చలేదు అని చెప్పేశారు. చెప్పేశారు కానీ నీ సృజనాత్మకత బాగుంది, నీ ఆలోచన విధానం బాగుంది కాబట్టి అచ్చువేయి అని చెప్పి, అంటే తనకు నచ్చకపోయినా కూడా ఒక ఉండే విషయంలో ఉండే గొప్పతనాన్ని లేదా దానిలో ఉండే నూతనత్వాన్ని ఆవిష్కరించడానికి వారికి ఎటువంటి అభ్యంతరం లేదు, దాన్ని ప్రోత్సహించేవారు కూడా, అది వారి హృదయ వైశాల్యాన్ని గురించి చెప్తుంది. ఇంకొకటి, పోతన విజ్ఞానపీఠంలో ధ్వని వర్ణనం అనే ఒక శీర్షికని నిర్వహించారు. సుమారు 10 మంది కవులు, అంటే దీంట్లో నేను నా కావ్యాలకి ధ్వని వర్ణనంకి తేడా ఏంటంటే, నేను నా కావ్యాల్లో రచనలు ఎలా వచ్చాడు, తన రచనలు ఏమిటి ఎట్లా చెప్తారు, ధ్వని వర్ణనలో అలా కాదు. తన రచయిత తన పుస్తకాలలో ఒక పుస్తకాన్ని తీసుకుని దానిలో ఉండే వైశిష్ట్యం ఏమిటి అనే దాని గురించి ఆయన కవి చెప్తారు. ఆయన శతాంకుర గురించి మాట్లాడారు ఆ రోజు. శతాంకుర గురించి ఒక చిన్న అభ్యర్థన చెప్పండి, మీరు కొంచెం వెనక్కి జరిగితే మీ ముఖం మొత్తము స్క్రీన్ లో అలా, ఎందుకంటే లేకపోతే నుదురు వరకు కట్టే కనపడుతుంది, తర్వాత చూసే వాళ్ళకి మీ మొత్తము రూపలావణ్యం చూసే అవకాశం ఉండదు. మధ్యలో అడ్డు పెట్టేందుకు క్షమించాలి. అయ్యో ఎంత మాట లేదు. అంటే పోతన విజ్ఞాన పీఠంలో ఆ ధ్వని వర్ణనం కార్యక్రమంలో శతాంకుర గురించి మాట్లాడారు. వారు శతాంకుర గురించి మాట్లాడినప్పుడు నాకు బోధపడిన విషయం ఏమిటనంటే, సాధారణ పాఠకుడికి అందరి విషయాలు ఉంటాయి, ఏ కవి రాసిన దాంట్లో అయినా ఒకటో రెండో అన్నా ఉంటాయి, ముఖ్యంగా వీరులాంటి వారి దాంట్లో ఇంకా బాగా పెద్దగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ పాఠకుడికి అందరి విషయాన్ని అందేటట్లుగా ఎలా చెప్పాలి, ఎంత బాగా చెప్పొచ్చు, ఎన్ని విషయాలు చెప్పొచ్చు అనేది వారు ఆ రోజు మాట్లాడిన దాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. ఇంకొక విషయం కూడా, ఒక సీక్రెట్ ఏంటి అనంటే, సుప్రసన్న గారి దగ్గరికి మనం ఏ పని లేకుండా వెళ్ళాలి. ఒక గంట గంటన్నర సేపు మన ఎవరు డిస్టర్బెన్స్ ఫోన్లు గీన్లు రావు అని అనుకున్నాక వెళ్ళి వారి దగ్గర కూర్చొని ఏదన్నా ఒక టాపిక్ గురించి వారిని మాట్లాడాలి, వారిని ఆ గురించి అడగాలన్నమాట. అంటే ఊరికే వారిని రెచ్చగొట్టినట్లుగా అడిగినా పర్వాలేదు, బాగుంటుంది. వారు ఒక గంట గంటన్నర సేపు మనకి చక్కగా విషయాలు మాట్లాడారు. అది ఎంత బాగుంటుంది అని అంటే, రామేశ్వరంలో 21 బావులలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది, అంత సమాచారం కూడా మనకి లభిస్తుంది. వారిలో ఉండే గొప్ప వైశిష్ట్యత అది. అంటే వారితో మనం కాలక్షేపానికి కూర్చుంటే కూడా మనం ఒక క్లాసులో నేర్చుకున్నట్లుగా, ఒక ఎంఏ క్లాసులో కూర్చొని నేర్చుకున్నట్లుగా ఉంటుంది. చాలా ఇన్ఫార్మల్ గా చెప్తారు, చాలా గొప్ప విషయాలు చెప్తారు, చాలా కొత్తగా చెప్తారు. ఇప్పుడు కొద్దిగా అరవిందాశ్రమంకి సంబంధించి, అంటే సుప్రసన్న గారికి అరవిందాశ్రమానికి మామూలుగా ఉండే తేడా, అంటే సంబంధం ఏమిటి అనే విషయం గురించి. పూసాల రాజేశ్వరరావు గారు అనే పెద్ద ఆయన, ఆయన మాకు ఫిజిక్స్ టీచర్గా ఉండరు మల్టీపర్పస్ హై స్కూల్లో. వారితో ఇంకా కొంతమంది కొంతమంది మిత్రులు కలిసి, భద్రయ్య గారు అని ఒకసారు, దులూరు పురుషోత్తం గారు ఒకరు, యాంసాని పుల్లయ్య గారు అని ఒకరు, ఈ విధంగా వీళ్ళందరూ కలిసి అరవింద ఆశ్రమ స్థాపన చేశారు 1974. అప్పుడు ఏంటనంటే, ఆ రాగన్న దర్వాజలో ఒక అద్దె ఇంట్లో వాళ్ళు ధ్యాన మందిరం కింద ప్రారంభం చేశారు. నేను కూడా దాదాపుగా అప్పటి నుంచే వెళుతూ ఉన్నాను. అయితే వక్తలు అంతకుముందు కూడా, అంటే పురుషోత్తమరావు గారు చెప్పినందువల్ల నాకు బోధపడింది ఏమిటి అని అంటే, అంతకుముందు కూడా ఈ సభలు సమావేశాలు జరిగినాయి. అంటే రాగన్న దర్వాజలు మీరు ఆశ్రమం పెట్టడానికి ముందు కూడా నేపథ్యంగా కొన్ని సభలు సమావేశాలు రాజేశ్వరరావు గారు నిర్వహించారు. దానికి వక్తలు హైదరాబాద్ నుంచి వస్తూ ఉండేవారు. వరంగల్లో ఉండే వాళ్ళలో రామకోటి శాస్త్రి గారు, తర్వాత ఏమో సుప్రసన్న గారు, తర్వాత ఆచార్య లక్ష్మమూర్తి గారు, వీళ్ళు కొద్దిగా ప్రధాన వక్తలుగా ఉండేవారు. స్థానికంగా ఉండేవాళ్లలో శ్రీ అరవిందర్ గురించి అప్పుడు బీటీఎస్ లో సమావేశాలు జరుగుతూ ఉండేవి. తర్వాత నాకు తర్వాత నేను అంటే కొంత మధ్యలో కొంత 14 ఏళ్ల పాటు రామాయణపేట వెళ్ళాను కాబట్టి ఇక్కడ అరవింద ఆశ్రమంలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ నాకు లేకపోయినాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు పురుషోత్తం గారి ద్వారా ఆశ్రమానికి వెళ్ళడం, చూడడం, కూర్చోవడం, ధ్యానం చేసుకోవడం జరిగింది, కానీ నిత్యంగా ఏం జరిగినవి తెలియదు. కానీ ఆ అరవింద ఆశ్రమ ఉత్సవాలన్నిటికీ కూడా సుప్రసన్న గారు ఖచ్చితంగా వస్తారు. అనేక ఉత్సవాల్లో వారు ప్రధాన వక్తగా ఉంటారు, కొన్ని మాట్లాడతారు. మొన్నటికి మొన్న 8వ తారీఖున మాతృతత్వం మీద ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అష్టకాల నరసింహరామ శర్మ గారు వచ్చి మాట్లాడారు, ప్రధాన వక్తగా ఉన్నారు. ఊళ్ళో ఉన్నారు ఆ రోజు నా సుప్రసన్న గారు, ఊళ్ళో ఉంటే వెళ్ళి పిలిచాము, వచ్చారు. వచ్చి దాన్ని ఆయన అష్టకాల వారి గంట సేపు మాట్లాడిన దాన్ని మీరు 10 నిమిషాల్లో సమప్ చేసి దాంట్లో మరొక కొత్త విషయాన్ని
కలిపి చెప్పా. అది సుప్రసన్న గారి యొక్క ఇది క్షేముషి కింద భావించవచ్చు. ఇంకొక విషయం ఏమిటి అని అంటే, భాషా నిలయానికి లాగానే ఇక్కడ మాకు అరవింద ఆశ్రమానికి కూడా వారు మార్గదర్శకులుగా ఉన్నారు. వారి మార్గదర్శనంలోనే ఇప్పుడు కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. సుప్రసన్న గారి సాంబరాయం అనే గ్రంథం శ్రీ అరవింద ఆశ్రమంలో ఆవిష్కరింపబడింది. సద్గురు శివానందమూర్తి గారు ఆ పుస్తకాన్ని ఆ రోజు ఆవిష్కరించి మాట్లాడారు. ఆ రోజు సభలో నేను కూడా ఉండే అదృష్టం నాకు కూడా కలిగింది. తర్వాత 5-6 ఏళ్ల ముందు, సరిగ్గా సమయం గుర్తులేదు, 6-7 ఏళ్ళు అయితుండొచ్చు, ప్రేమానంద కుమార్ గారు శ్రీరంగం నుంచి వచ్చారు. వస్తే అప్పుడు ఆవిడ వచ్చినప్పుడు ఖచ్చితంగా పురుషోత్తం గారిని కలవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని కలుస్తారు. ఆ తర్వాతనేమో అరవింద ఆశ్రమానికి కూడా ఖచ్చితంగా వస్తారు. ఆ రోజున కూడా సుప్రసన్న గారి పుస్తకం ఏదో ఆవిష్కరణ జరిగినట్లుగా గుర్తుంది. పుస్తకం పేరు సరిగా గుర్తులేదు. మొత్తానికి ఆవిష్కరణ జరిగిందా లేకపోతే పుస్తకం గురించి చర్చ జరిగిందా, ఆవిడ ఆవిడ సుప్రసన్న గారి పుస్తకం మీద ఆ రోజు మాట్లాడారు. తర్వాత అరవింద ఆశ్రమ శాఖలో ఇప్పుడు ఇక్కడ ఉండే అరవింద ఆశ్రమ శాఖలు దేశమంతటా ఉన్నాయి. కొన్ని కొన్ని శాఖలకి ప్రత్యేకత ఉంటుంది. హనుమకొండలో ఉండే శాఖకి ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇక్కడ శ్రీ అరవిందుల నిక్షేపాలు దాచిపెట్టారు అనమాట. అవశేషాలని నిక్షేపించాం ఇక్కడ. అయితే అది 25 సంవత్సరాలు అయితే పాండిచ్చేరి సమాధి ఎంత ముఖ్యమో, ఇక్కడ హనుమకొండలో ఉండే అరవింద ఆశ్రమ సమాధి కూడా అంతే ముఖ్యం. వారి అవశేషాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. సమాధి రూపంలో ఉంది, సమాధి మందిరం అని పిలుస్తాము. ఆ విధంగా ఈ సమాధి మందిర్లో స్థాపించి, సమాధి మందిరం నిర్మించి 25 సంవత్సరాలు అయింది. 2014 సంవత్సరంలో అప్పుడు రజతోత్సవాలు అని నిర్వహించాము. ఆ రజతోత్సవాలు నిర్వహించినప్పుడు ఆకాంక్ష అని ఒక ప్రత్యేక సంచిక వేశాం. ఆ ప్రత్యేక సంచికకు శ్రీ సుప్రసన్న గారు మార్గదర్శకులుగా ఉన్నారు. మార్గదర్శకులుగా ఉండి వారు మాకు చాలా అంటే ఎట్లాంటి వ్యాసాలు ఎలా ఉండాలి, ఏది ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా 2-3 సమావేశాలు పెట్టి చర్చించారు. పాలకృతి దినకర్ గారు ప్రధాన సంపాదకుడుగా ఉన్నారు. చింతల వెంకటరమణారెడ్డి అనే అతను, నేను సంపాదకులుగా ఉన్నాం. సుమారుగా తెలుగు విభాగం నేను చూశాను, ఇంగ్లీష్ విభాగం పాలకృతి దినకర్ గారు చూశారు. పుస్తకం చాలా బాగా వచ్చింది, సర్వాంగ సుందరంగా వచ్చింది. వ్యాసాలు కూడా చాలా విలువైనవి వచ్చినాయి. కారణం ఏమిటి అని ఆలోచిస్తే సుప్రసన్న గారి మార్గదర్శనమే అని నిరాఘాటంగా చెప్పవచ్చు. ఇకపోతే సద్గురు శివానందమూర్తి గారి జన్మదినోత్సవాలలో, తర్వాత ఆ గురుధాంలో జరిగే సాహిత్య కార్యక్రమాలు వేటిలో అయినా సరే సుప్రసన్న గారిదే ప్రధాన పాత్ర ఉంటుంది. సుప్రసన్న గారి పాత్ర లేకుండా ఆ సమావేశాలు ఏవి జరిగేవి కావు అట్లా అనమాట. అయితే ఒక విషయం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు కదా అని అంటే, సుప్రసన్న గారి భుజస్కంధాల మీద ఆ బాధ్యత ఉండేది. గురువు గారి హృదయంలో ఒక స్థిరమైన స్థానం, సుప్రసన్న గారి గురించి ఒక ప్రత్యేకమైన అర ఉండేది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది సుప్రసన్న గారికి, శ్రీ అరవింద ఆశ్రమానికి భౌతికంగా మనకు తెలుసున్న విషయాలు. అయితే సాహిత్యానికి వచ్చేటప్పటికి శ్రీ అరవింద తత్వానికి సంబంధించి, దీనికి సంబంధించి ఎలాగా అని 2015 జనవరి నేను ఒక ఉత్తరం రాశాను సుప్రసన్న గారికి. కవిత్వ రూపంలో రాశాను, కవిత్వమే అది. ఆ కవిత నాకు ఇప్పుడు చదవాలి అని నాకు తోచింది నిన్న ఈ ఉపన్యాసానికి తయారయ్యేటప్పుడు. కాబట్టి దయచేసి కవిత వినిపిస్తాను, చూడండి. శీర్షిక సుప్రసన్న, వారికి ఉత్తరం రూపంగా ఉత్తరంగా రాసి పోస్ట్ చేశాను, వారికి అందింది, వారు మాట్లాడారు కూడా. సుప్రసన్న శీర్షిక అది, తండ్రి నీవు మాకు అర్థం కావు, తండ్రి నీవు మాకు అర్థం కావు, చీకట్లో వెలుగుంటుంది చూడమంటావు. అసలు చీకటంటేనే వెలుగని భాష అని చెప్తావు. చీకట్లో వెలుగుంటుందని చూడమంటావు, అసలు చీకటంటేనే వెలుగని భాష అని చెప్తావు. కళ్ళు మూసుకుంటే కనపడుతుందంటావు, దాని పేరు కృష్ణ రశ్మి అంటావు, దాని పేరు కృష్ణ రశ్మి అంటావు. నేను చందన శాఖిని అన్నావు, అరగ తీసుకుని గంధం రాసుకుందామంటే నేను అరిగి గంధమైనాను తప్ప నీవు నా అనుకోలేదు. నేను అరిగి గంధమైనా తప్ప పొడి పొడి మాటల్లో అంతరంగాన్ని ఆవిష్కరించావు. అంతరంగ పుస్తకం పేరు, అంతరంగాన్ని ఆవిష్కరించావు. పొడి మాటల మధ్యన తడిని కనిపెట్టిన కొరియా దోషము, తడిని కనిపెట్టిన కొరియా దేశస్థులు నిన్ను ట్యాగోర్ అన్నారు. విశ్వనాథను అణువణువునా జీర్ణించుకున్న విగ్రహానివి నువ్వని అనుకుంటుంటే దివి నుండి దిగివచ్చి నిన్ను సన్మానించి వెళ్ళాడు జాషువా. జాషువా అవార్డు ఇచ్చింది సార్కి, అది దాని గురించి. కృష్ణోపనిషత్ అంటే గోలోకం భూలోకం పైన నడయాడ్డమేనంటావు. కృష్ణోపనిషత్ అంటే గోలోకం భూలోకం పైన నడయాడ్డమేనంటావు.
నేను చూశాను పొమ్మంటావు, మాకేమో ఒక్క ఆనవాలు కనపడి చావదు, మాకేమో ఒక్క ఆనవాలు కనపడి చావదు. మహాభారతం అంతా మృత్యునర్తనం అంటావు, సావిత్రి హంసగా మారి మృత్యువును జయించిందంటావు. నమ్మొద్దనుకుంటే నాట్యాన్ని కళ్లకు కట్టిస్తావు, నమ్ముదామనుకుంటే హంసను కనపడకుండా దాచేస్తావు, నమ్ముదామనుకుంటే హంసను కనపడకుండా దాచేస్తావు. కాముణ్ణి కాల్చేసిన వాణ్ణి నీ కవిట్లో బంధించేందుకు బయలుదేరిన అభిసారికవు, శివాభిసారిక. కాముణ్ణి కాల్చేసిన వాణ్ణి నీ కవిట్లో బంధించేందుకు బయలుదేరిన అభిసారికవు. పాండిచ్చేరి వెళ్ళొచ్చానంటావు, సాక్ష్యంగా 12 గీతాల్ని ఆలపిస్తావు. పాండిచ్చేరి వెళ్ళొచ్చానంటావు, సాక్ష్యంగా 12 గీతాల్ని ఆలపిస్తావు. శ్రీ అరవిందుడు అర్థం కాడంటే అతడంత సులువు మరొకడు లేడంటావు, అతడంత సులువు మరొకడు లేడంటావు. నీవు ఊర్ధ్వ పుండ్రాలను ధరించిన శైవుడవు, నీవు ఊర్ధ్వ పుండ్రాలను ధరించిన శైవుడవు, అడ్డబొట్టును పెట్టుకున్న వైష్ణవుడు, కనిపించి వినిపించే అవాన్మానస గోచరుడు, కనిపించి వినిపించే అవాస గోచరుడు. అందుకే మళ్ళీ చెప్తున్నా, నీవు మాకు అర్థం కావు తండ్రి, నీవు మాకు అర్థం కావు తండ్రి. నాకెందుకో ఆందోళనగా ఉంది, అసలు ఇంతకు ఆందోళన పడవలసింది నువ్వా నేనా? అసలు ఇంతకీ ఆందోళన పడవలసింది నువ్వా నేనా? ఇది ఆయనకు 2015లో రాశాను. అయితే ఆయన కవిత్వం గురించి ఇది ఇంత లోతుగా ఎందుకు వచ్చింది అని అంటే, ఈ టాపిక్ రాయమని వాళ్ళ అబ్బాయి నన్ను అడిగారు. సుప్రసన్న గారి అశీతి సంచికలో నా కావి ఒక ఎస్సే ఉంటే బాగుంటుంది అనే ఆలోచన నాకు ఉండింది. నేను ఇంకా ఎవరిని అడగలేదు, కానీ ఒకరోజు సంతోష్ గారు ఫోన్ చేసి మీరు టాపిక్ రాయాలండి, అరవింద తత్వం గురించి రాయాలి, అది నా కోరిక అని అన్నారు. సరే అని ప్రయత్నం చేస్తామని అనుకున్నాను. అయితే ఇది తత్వానికి సంబంధించింది కాబట్టి మధ్య మధ్యలో చదవవలసి వస్తుంది, ఓరల్గా మొత్తం చెప్పడం సాధ్యం కాదు. శ్రీ అరవిందుల తత్వము, సుప్రసన్న కవిత్వము ఒక పట్టాన అర్థం కావు అన్న నానుడి అంతటా ఉంది. శ్రీ అరవిందుల తత్వం మనకు అర్థం కావాలని అంటే, శ్రీ అరవిందుల్ని మనం వివేచించుకోవాలని అంటే, ఒక వ్యక్తికి ద్వైతాద్వైత విశిష్టాద్వైత దర్శనాలలో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. సనాతన ధర్మం పట్ల పూర్తి నిష్ఠ ఉండాలి, అవగాహన ఉండాలి. అది కాకుండా ఆధునిక జీవన విధానములోని పాశ్చాత్య తాత్వికతను పట్టుకోనగలిగే నైపుణ్యం ఉండవచ్చు. పాశ్చాత్య జీవన విధానం భౌతిక విధానం అనే మనం అనుకుంటున్నాం, కానీ దాంట్లో కూడా ఒక తత్వం ఉంది, ఆ తాత్వికతను మనం పట్టుకోగలగాలి. శ్రీ అరవిందులు అప్పుడే అర్థమవుతారు మనకి. యోగ మార్గంలో తత్వ దర్శనము చేసుకున్న వాళ్ళని అన్నట సామాన్యమని, అంటే యోగము దర్శించవనేది మనైతే మానవ జీవితమే యోగము అని అంటారు ఆయన, అట్లాగనమాట. ఈ మానవ జీవితమే యోగమన్న శ్రీ అరవిందుల బోధనలోని తొలిమెట్టు, ఈ తొలిమెట్టును అందుకోగలిగిన వారి జీవితం ధన్యం, ఆ పైన సాధన కొలది ఆనందం, అట్లాగన ఇది. అందువలన శ్రీ అరవిందులను మనం మొట్టమొదలు ఆయన రాసింది ఏది చదవాలన్నా మనకి ఈ విషయాల్లో లోతైన అవగాహన ఉంటే తప్ప మనకి తెలియదు. సరే, సుప్రసన్న గారు అర్థం చేసుకోవాలనంటే, సుప్రసన్న కవిత్వం అర్థం చేసుకుందుకు భారతీయ తత్వ దర్శనం నందు కనీస ప్రవేశం ఉండాలి. తత్వ దర్శనంలో ప్రవేశం లేకుండా సుప్రసన్న గారి కవిత్వాన్ని ఇతర కవుల కవిత్వం వల్లే చదివితే ఎంతమాత్రం కూడా మనకి బోధపడదు, అర్థం కాదు. తెలుగు భాషా సరస్వతిలో కనీసము నడుము లోతు వరకు ప్రవేశించి ఆ ప్రవాహ వేగమును తట్టుకొని నిలబడి అరుణ కిరణునికి అర్ఘ్యం ఇవ్వగలిగే సామర్థ్యం ఉండాలి మనకి, అప్పుడు కానీ మనకు అర్థం కాదు. సంస్కృత భాష అన్న పేరిట పిలువబడే గంగా ప్రవాహం నందు కనీసము మోకాలి లోతు వరకు వెళ్ళి శిరస్సు పైన నీరు సంప్రోక్షించుకునవలెను, ఆ కోరిక ఉంటే గానీ మనకి అర్థం కాదు సుప్రసన్న. కాబట్టి ఇది చాలా కష్టమైన విషయం. భగవద్ దర్శన మార్గం అంత సులువైన విషయం కాదు, కానీ భగవద్ దర్శనానికి 2 మార్గాలున్నది. మొదటిది పూర్ణ యోగం, శ్రీ అరవిందులు చెప్పింది. 2వది సాహిత్య యోగము, ఇది సుప్రసన్న గారు. ఈ 2 యోగముల మధ్యన ఉండే సమరస భావం ఏమున్నది అనేది మనం ఇప్పుడు ఈ రాబోయే 10-15 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆచార్య లక్ష్మణమూర్తి గారు సుప్రసన్న గారి గురించి, అరవింద తత్వం గురించి ఒక వాక్యం చెప్పారు. శ్రీ అరవిందుల తత్వం సుప్రసన్నను బాగా ప్రభావితం చేసింది.
అంతశ్చైతన్యాన్ని అవచేతనను ఆ తత్వ దృక్కోణం నుంచే పరిశీలించినారు. కళాసృజనల అనుభూతి ప్రపంచంలో వాటి ప్రభావాన్ని సుకుమారంగా సమీక్షించినారు. తద్గత రహస్యాలని మేల్కొల్పే ఈ శక్తి కళారూపాలకు ఉందని అస్మిత సమర్పణ ఉందని ప్రస్తావించారు. ఇక్కడే మౌలికమైన విశ్వలయను ప్రతిపాదించిన ఇతిహాస మహాకావ్య నిర్వచించిన వ్యక్తి తన అంతస్సుతో సమాజంతో ప్రకృతితో సర్వనియామకమైన దివ్య చైతన్యంలో సామరస్యం సాధిస్తే ఇతిహాసంలో విశ్వలయ సిద్ధిస్తుంది. ఇది సుప్రసన్న గారి దర్పణానికి ముందు మాటలో ఆచార్య లక్ష్మీమూర్తి గారు అన్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే అతి మనస్తేజ శకలాల అవతరణం అనేది శ్రీ అరవింద ఫిలాసఫీలోని కీలకమైన అంశం. అతి మనస్సు అనే ప్రయోగాన్ని శ్రీ అరవిందలే మొట్టమొదటిసారిగా చేశారు. అయితే సుప్రసన్న గారు ఈ అరవిందుని గురించి ఎలాగా కామెంట్ చేస్తారు అనే దాన్ని బట్టి సుప్రసన్న గారికి శ్రీ అరవింద తత్వానికి ఉండే సంబంధం మనకి కొంత బోధపడుతుంది. ఈ సావిత్రి అంతరంగ కథనం గురించి ఆయన ఒక వ్యాసం రాశారు. ఆకాంక్ష ఇందాక చెప్పాను, దాంట్లో ఒక వ్యాసం రాశారు. దాంట్లో ఇలా అంటారు, ఈ నారాయణుడు సవిత కానీ మార్తాండు కాదు. సవిత్రు అనే నామం కూడా సూర్యుడిదే, మార్తాండు నామం కూడా సూర్యుడిదే. అయితే ఈయన సవిత కానీ మార్తాండు కాడు. మార్తాండు అనగా సృష్టిని మృత్యుగ్రస్తం చేయువాడు అని అర్థం. ఈ సవిత్రు శక్తి దేవి అయి ఆదిమాత అయి జగజ్జనని అయి సావిత్రి అయినది అట్లాగనమాట. అందువలన సృష్టిని నిర్వహించే కార్యక్రమంలో ఆవిడ సావిత్రి అట్లాగనమాట. అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాలు తపస్సు చేశాడు. అశ్వపతి అంటే జగత్తులోని ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి దివ్యత్వ అభిముఖంగా ప్రయాణించడానికి చేసే ప్రయత్నాన్నే మృత్యువు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నది. అందుకే సావిత్రి అశ్వపతి బిడ్డగా అవతరించింది. 18 సంవత్సరాలు అశ్వపతి తపస్సు చేస్తే సావిత్రి అతని బిడ్డగా అవతరించింది. అశ్వపతి ప్రాణశక్తికి ప్రతీక, సావిత్రి మృత్యుంజయత్వానికి ప్రతీక. సంవత్సర కాలానికే మృత్యు అని తెలిసి కూడా సత్యముని మాత్రమే వివాహం చేసుకుంటానని ఆశయించడం అప్పటికే మృత్యువుతో పోరాడడానికి సిద్ధమైన అంశం తెలియజేస్తుంది. సంవత్సరం ముగియడానికి ముందు ఆమె పెద్దల అనుమతితో 3 రోజుల పాటు నిలవస్తుంది. 3 రోజుల పాటు ఉపవాసానికి సిద్ధపడుతుంది. ఆ 3 రోజులు ఆమె కాష్ట సమాధిలో ఉంటుంది. ఇది మనకి శ్రీ అరవిందది చెప్పలేదు, సుప్రసన్న గారు చెప్తున్నారు. ఈ 3 రోజులు ఆవిడ కాష్ట సమాధిలో ఉంది. కాష్ట సమాధిలో ఉంటే ఆ సందర్భంలో ఇంద్రియాలను మనోబుద్ధ్యహంకారాలను దాటి అనాహతంలో ఆత్మతో చేరి ఉంటుంది. ఆమె ఈ 3 రోజులు చేసిన తపస్సు ఫలితం ఏమిటంటే ఆమె ఆత్మ అనాహతంలో చేరి ఉంది. అనాహతంలో చేరి ఉంటే ఎందు గురించి అట్లా చేర్చింది ఆవిడ అంటే, అలాంటి స్థితిలోనే సావిత్రి మృత్యువుతో సంవాదం చేస్తుంది. జీవితానికి మృత్యునకు నడుమ ఉండే తెరను తొలగిస్తుంది. సావిత్రి తాను హృదయంలోంచి నాసిక ద్వారా హంస రూపమై వెలువడి మృత్యు వెంటబడింది. యమధర్మరాజు రాగానే ఎప్పుడైతే సత్యవంతుడి ప్రాణాలను తీసుకుపోతూ ఉన్నాడో సావిత్రి వెంబడించింది అని అంటే, మనం నాటకాల్లో సినిమాల్లో అనుకున్నట్టు వ్యక్తిగా యముడి వెంట వెంబడించడానికి వీలు ఉండదు. ఆవిడ కాష్ట సమాధిలో ఉండి తన ఆత్మని అనాహతంలో బంధించి పెట్టినందువల్ల యమధర్మరాజు రాగానే యమధర్మరాజు వెంట ఆవిడ హంస రూపంగా, ఆవిడ ఆత్మ హంస రూపంగా నాసిక నుండి వెలువడి ఆయనను యమధర్మరాజు వెంట పడి మళ్ళా యమధర్మతో వాదించి మృత్యువుతో వాదించి తనని వెనక్కి తీసుకొస్తుంది. అంటే సావిత్రి గాథ సావిత్రి సత్యవంతులకు చిరాయువును ఇచ్చింది, అప్రమత్తులను చేసింది, అంటే మృత్యువు లేకుండా చేసింది. మృత్యురాహిత్యం అంటే శరీర పతనం లేకపోవడం కాదు. శరీరాల మార్పును జాగ్రత్త దశలో ఒక గదిలో నుండి మరొక గదిలోనికి పోయినట్లు అనుస్యూతి చెదరకుండా కాపాడుకోవడం. ఈ అనుస్యూతిని చెదరకుండా కాపాడుకోవడం కొరకు మనం జాగ్రత్త అప్రమత్తమై ఉండాలి అని ఈ విషయమై సద్గురు శివానందమూర్తి గారు ఈ విషయమే చెప్పారని ఒకసారి సందర్భం లేదో సందర్భం మాట సందర్భంలో ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు చెప్పారు. ఏమంటారనంటే, వ్యక్తి తన ప్రాణాన్ని వదిలేటప్పుడు సంపూర్ణమైన ధ్యానంతో, అంటే సంపూర్ణమైన కాన్షియస్నెస్, అంటే ఆత్మ విస్మృతి లేకుండా పూర్తి ఆత్మ చైతన్యంతో ఉండాలట. ఉంటే లాభం ఏమిటి అనంటే, వచ్చే జన్మలో అది బాగా పనికొస్తుంది అని అంటే ఆత్మ విస్మృతి అనేది లభించదు. ఆత్మ విస్మృతి అనంటే ఇక్కడ ఏంటి అనంటే, ఈ మనము ప్రతిమానవుడు ఏదో ఒక కారణంగా జన్మించాం, భగవత్ కార్యాన్ని చేయడానికి జన్మించాం,
ఈ భగవత్ కార్యం అనేది మనకు బోధపడదు, కొంత వేగ్గా ఉంటుంది, తడుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎప్పటికో వృద్ధ వార్ధక్యం వచ్చాక నేను ఈ పని చేయవలసింది, ఆ పని చేయవలసింది, అట్లా ఇట్లా అని అనుకుంటూ ఉంటాం. మనం చేయవలసిన పని మనకు బోధపడేటప్పటికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసేస్తాయి. ఎవరైతే మరణ సమయంలో అప్రమత్తంగా ఉంటారో వారికి వచ్చే జన్మలో బాల్యంలోనే ఈ అవగాహన కలుగుతుంది, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను భగవంతుడు ఏ కార్యం నిమిత్తం పుట్టాను, ఆ కార్యాన్ని నేను ఎలా నెరవేర్చాలి అని. అలా ఆలోచించినప్పుడు మనకి ఆదిశంకరులు 32 ఏళ్ళ జీవించారు. 32 ఏళ్లలో ఆయన 30 జన్మలకు సరిపడా పనులు చేసి పెట్టారు. స్వామి వివేకానంద 39 ఏళ్లే జీవించారు, కానీ ఆయన చేసిన పని ఇంకా 1000 సంవత్సరాలైనా కూడా ఆ పని అలాగే ఉంటుంది. ఆయన చేసిన వేసిన పునాదులు, భారతదేశానికి సంబంధించిన పునాదులు అలాగే ఉంటాయి. కారణం ఏమిటి అని అంటే వారికి జన్మతః వారు ఏ పని నిమిత్తం పుట్టారు వారికి తెలుసు కాబట్టి వారు ఆ పనిని చకచక ఎటువంటి ఆటంకాలు లేకుండా అట్ట ఈ తడుముకోవడం అనేది ఉండదు. ఈ తడుముకోవడం అనేది ఉండకుండా ఉండాలి అని అంటే మనము ఈ మన మరణ సమయంలో జాగ్రత్తస్థులమై ఉండాలన్నమాట. దానికి శ్రీ అరవింద యొక్క చైతన్యము సహాయపడుతుంది అని చెప్పి శ్రీ సుప్రసన్న గారు చెప్తున్నారన్నమాట. అయితే ఇంతకుముందే చెప్పాను, సుప్రసన్న అది శ్రీ అరవిందులు అర్థం కావాలి అని అంటే మనకి నేపథ్యం బాగా ఉండాలి, ప్రాచీన సాహిత్య నేపథ్యం బాగా ఉండాలి. శ్రీ సుప్రసన్న గారికి ఈ విషయమై ఆయనకు కుటుంబ పరంగా కూడా అదృష్టం బాగా కలిసి వచ్చింది. వాళ్ళ కోయిల్ కందాడే రంగాచార్య స్వామి వారు వారికి పితామహులు. అయితే ఆ సమయంలో వాళ్ళకి ఆ అప్పుడు జరిగిన రజాకారుల అల్లర్ల వల్లనైతేనే, ఇతర కారణాల వల్లనైతేనే వాళ్ళు పోయి కొంతకాలము కల్లెడలో ఉండవలసి వచ్చింది. కల్లెడలో పితామహుల వారు అక్కడ రోజు మరి దీన్ని సంప్రదాయమైనటువంటి సంప్రదాయానికి సంబంధించినటువంటి ఇవి చేస్తూ ఉండేవాళ్ళు, ఏది ఉపన్యాసాలు చెప్తూ ఉండేవారు సంప్రదాయాన్ని గురించి, విశిష్టాద్వైత సంప్రదాయాన్ని గురించి. దానికి అవన్నీ ఈయన అప్పటికి 9 ఏళ్ళవాడో ఏమో ఆయన కూడా ఇవన్నీ ఆయన శ్రద్ధగా వింటుండే, ఆటలు పాటలు ఇవ్వకుండా తాతగారి ఉపన్యాసాలు శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ఈ రజాకారుల ఉద్యమం తీవ్రతరం అయినప్పుడు వాళ్ళు కల్లెడలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడి కోస్తా ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. వచ్చినప్పుడు కుటుంబం మొత్తం ఒకచోట ఉండడానికి వీలు పడక తాతగారేమో విజయవాడలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారేమో రాజమహేంద్రవరం వెళ్ళారు. ఈయన తాతగారితో ఉండడం సంభవించింది. తాతగారితో ఉండడం సంభవించినందువలన పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఏర్పడింది. అంటే ఇప్పుడు పెద్దజీయర్ స్వామి పూర్వాశ్రమంలో ఆయన చేసిన సాహిత్య సభలు కానీ ఇతరత్ర ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు అక్కడికి వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళతో పరిచయం అవ్వడం, ఈయన బాలుడిగా ఉన్నా కూడా ఆ విషయాలన్నీ కూడా అప్పటికీ అంత స్పష్టంగా అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన మనసులో వాళ్ళ మాటలు ఉండిపోయినాయి కాబట్టి ఆయన వయసు పెరిగే కొద్దీ ఒక సహస్ర దళ పద్మంలో ఒక్కొక్క రేపు విచ్చుకుంటూ వచ్చి ఆయనకి మేలు కలిగింది. అంటే జ్ఞాన వైరాగ్యాలు అనేవి ఆయనకు పితామహుల నుంచి సంక్రమిస్తే మాతామహుల నుంచి సాహిత్యం సంక్రమించింది. శ్రీమాన్ చిలకమర్రి రామానుజాచార్యులు వారు, కాంచీపురం జగదాచార్యులు, శ్రీమాన్ ప్రతివాద భయంకర అన్నంకరాచార్యులు, తదుపరి సన్యాసాశ్రమంలో పెద్దజీయర స్వామిగా ప్రసిద్ధులైన శ్రీమాన్ వంగీపురం తిరువేంగళాచార్యులు వంటి వారితో తాతగారు జరిపే గోష్ఠుల కారణంగా ఇలాగా వారికి ఇది కలిగింది అనమాట. ముదిగొండ శంకర్ ఇంకా పోతే వరంగల్ వాతావరణం ఎలా ఉంది అంటే, కొంతకాలానికి వరంగల్ వచ్చేసారు. వరంగల్ వచ్చేసేటప్పటికి వాతావరణం ఎలా ఉందని అంటే, ముదిగొండ శంకరారాధ్యుల వారి వంటి కారణంగా ఊరగల్లు శైవంలో విశిష్టము గురించి, తర్వాత వీరి కుటుంబం నుంచి వచ్చినటువంటి విశిష్టాద్వైత సంప్రదాయం పట్ల, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆర్య సమాజం కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడంలో ఆ రోజు ఆర్య సమాజం అగ్రపాత్ర వహించింది. ఆ ఆర్య సమాజం వాళ్ళు అజ్ఞారాధకులు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు విగ్రహారాధనని ఖండించడం ఇవన్నీ ఉండేవి. అయితే వీటన్నిటికి సంబంధించిన చర్చలు, వ్యతిరేకతలు, దెబ్బలాట్లు ఇవన్నీ కూడా ఆయన దాదాపుగా అన్ని సభలలో ఆయన బాలుడిగానే చిన్న యువకుడు కానీ అంటే టీనేజ్ వయసులో వీటన్నింటిని చూసినాడు. ఆయన చూసి ఏం చేసినాడంటే, ఆయన మనలాంటి వాడైతే దాంట్లో అయోమయంలో పడిపోతాడు, ఏమిటి వీళ్ళు ఇలా చెప్తున్నారు వాళ్ళు అలా చెప్తున్నారని. కాకపోతే సుప్రసన్న గారు ఏం చేసుకున్నారంటే వివేచించుకున్నారు. అంటే ప్రతి తత్వం యొక్క, అంటే ప్రతి తత్వం యొక్క మూలాలకు వెళ్ళారు. ఎప్పుడైతే మూలాలకు వెళ్ళారో మూలాలలో వైరుధ్యం ఉండదు, ఎవరు ఏం చెప్పినా మూలాలలో వైరుధ్యం ఉండదు కాబట్టి ఇంకా ఆ విధంగా ఇట్లా జరిగింది అనమాట. అంటే వారికి ఈ తత్వాన్ని బట్టి అవగాహన ఒకటి ఏర్పడింది. అయ్యాల లక్ష్మీ నరసింహాచార్యుల వారు వారి మాతామహులు, వారి మాతామహుల నుంచి వాళ్ళ మాతామహుల్లో అప్పటికే తాతగారు కవినాథ బిరుదాన్ని గ్రహించి ఉన్నారు, తర్వాత వారి మేనమామలు కూడా లే కాబట్టి ఈ విధంగా ఈ రూపంగా ఆయనకి సరస్వతీ ప్రసాదం ఏమో మాతామహుల నుంచి వస్తే
జ్ఞాన వైరాగ్యాలు పితామహుల నుంచి రావడం వలన ఆయనలో ఈ రెండింటి సంగమం ఏర్పడింది. ఆయన జీవితంలో అనుకోకుండానే ఈ రెండింటి సంగమం ఏర్పడింది. ఈ రెండింటి సంగమం వల్ల ఆయన చాలా లాభపడ్డారు. లాభపడి ఆ లాభాన్ని మనకు పంచిచ్చారు. ఆయన సొంతగా అనుభవించి మౌనంగా ఊరుకుంటే మనం చేయగలిగింది లేదు, కానీ ఆయన రచనా మార్గాన్ని ఎన్నుకున్నారు కాబట్టి వారు పడ్డ లాభాన్ని మన అందరికీ పంచిపెట్టారు. అలాగే వారు చదువుకున్నప్పుడు ఆంధ్ర విద్యాభివర్తని పాఠశాలలో ఏవి హై స్కూల్లో చదువుకున్నారు. ఆయన చదువుకున్నప్పుడు వైకే శాస్త్రి గారు హెడ్ మాస్టర్ గా ఉండేవారు. ఆయన ఇది పోతన గడ్డ కాబట్టి పోతన గురించి జయంతి ఉత్సవాలు నిర్వహించేవారట. పోతన గురించి ఉపన్యాసాలు పెట్టించేవారు. ఆ విధంగా పోతన పట్ల అనురక్తి కలిగింది ఆయన. ఇంకొక విశేషం ఏం జరిగిందంటే విశ్వనాథ సత్యనారాయణ గారి తమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు కూడా వీరికి ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఆ ద్వారా విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యంతో మాత్రమే సంబంధం ఏర్పడడం కాకుండా వైయక్తికంగా విశ్వనాథ సత్యనారాయణ గారి పరిచయం చిన్న వయసులోనే ఆయనకు ఏర్పడే అవకాశం కలిగింది. దాని వలన కూడా సుప్రసన్న గారు లాభపడ్డారు. తర్వాత హరిరాధాకృష్ణమూర్తి గారు, ఆ పైన శేషాద్రి రమణ కవుల్లో ఒకరైన దూపాటి వెంకటరమణాచార్యులు గారు కూడా వారి ఉపాధ్యాయుల్లో ఒకరు. కాబట్టి వీరు ఇంత పెద్ద మహానుభావుల మధ్యలో చదువుకున్నారు. వాళ్ళ యొక్క ఇది ఉంది. ఇదంతా కాకుండా ఇంకొకటి విశేషం ఏముంది అని అంటే ఈయన తర్వాత ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళిన తర్వాత నిజాం కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు ఎక్స్టెన్షన్ లెక్చర్లు ఇత్యాదులు ఉండేవి. తర్వాత ఆయన తీసుకున్న ఆప్షన్ కూడా సైకాలజీకి సంబంధించింది కాబట్టి మనస్తత్వ శాస్త్రంలో కూడా, అంటే తత్వము ఆధునిక మనస్తత్వ శాస్త్రం ఈ రెండింటి మేలు కలయిక జరగడానికి ఆయన కాలేజీ జీవితం బాగా సహకరించింది. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా హరిరామలింగ శాస్త్రి, ఉదయరాజు శేషగిరిరావు, గాలపాటి రాఘవరెడ్డి, బల్లారామ కోటారి ఎలాంటి మిత్రులు, తర్వాత తరంలో దాశరథి, పావులపర్తి సదాశివరావు, పావులపర్తి వెంకట నరసింహారావు, కాళోజీ జగదీశ్వరరావు, పిఎన్ స్వామి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయన భావజాలాన్ని విస్తృతపరుస్తూ పోయినారు. ఈ విస్తృతపరచడంలో ఆయన వ్యక్తిత్వం చాలా బాగా జరిగింది. అయితే వీళ్ళందరికంటే కూడా నా మీద ఎక్కువ ప్రభావం సోమేశ్వరరావు సారది ఉంది అని చెప్తారు ఆయన. అంటే నేను మరి ఆయన విద్యార్థిని కాకపోయినా నాకు కొంత సామీప్యత లభించిన కారణంగా నేను చాలా లాభపడ్డాను. ఆయన ఇన్ఫార్మల్ టాక్స్ చాలా విషయాలు, నేను మామూలుగా పోయి కూర్చుండేవాడిని. నేను మొదలు చెప్పాను కదా మామూలుగా పోయి కూర్చుంటే ఆయన ఏవేవో విషయాలు చెప్పేవారు. వాటిల్లో నాకు కొన్ని బోధపడింది. ఏంటనంటే సోమేశ్వరరావు గారు అంటే వారికి బాగా ఇష్టం. సోమేశ్వరరావు గారు వీరికి టీచర్గా ఉండేవారు. సోమేశ్వరరావు గారు చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. చాలా మంది సోమేశ్వరరావు గారు మా టీచర్ అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటారు. సుప్రసన్న గారు లాంటి వారు కూడా సోమేశ్వరరావు గారు మా టీచర్ అని చాలా గర్వంగా చెప్తారు. అయితే 49-50లో వీళ్ళకి శ్రీ అరవిందులు రాసినటువంటి ది గాడ్ అనే పద్యము అనే పోయం ఒకటి, ఇంగ్లీష్ది, ఇంగ్లీష్లో ఉండేది ద గాడ్ అనే పోయం, దాన్ని సోమేశ్వరరావు గారు బోధించారు. ఆయన బోధించిన యొక్క తీవ్రత ప్రభావమో లేకపోతే ఆ గాఢత వలనో సుప్రసన్న గారికి ఆ పద్యాన్ని తెలుగు చేయాలని అనిపించింది. ఆ గాడ్ పోయంని తెలుగు చేశారు ఆయన. పద్య రూపంలో తెలుగు చేస్తే చూపిస్తే వాళ్ళ సార్లందరూ కూడా మెచ్చుకున్నారు. ఆ విధంగా ఈ గాడ్ అనే పోయం ఆయనకి ఉన్నందువలన, అంటే సిలబస్ లో ఉన్నందువలన అప్పటికి ఆయనకి 17 ఏళ్ళు అయ్యా 7-8 మినిట్స్ ఉంది టైం మనకు. రైట్, మంచి పని చేసినారు. థ్యాంక్ యూ. సోమేశ్వర అప్పుడు అంటే 49-50 అంటే ఆయన సుమారుగా ఎంత 20 సంవత్సరాల వయసు కూడా లేదనుకుంటా, 17-18 సంవత్సరాల వయసు అప్పుడే ఆయనకి ఇది కలిగింది. ఇది అరవింద్ని పరిచయం జరిగింది. 1974లో మొదటిసారి ఆయన ఇక్కడికి వెళ్ళారు. ఇక్కడికి పాండిచ్చేరి వెళ్ళారు. పాండిచ్చేరికి అప్పుడు అంటే ఆశ్రమ స్థాపన సందర్భంలో నేను కూడా వెళ్ళాను. బహుశా నేను కూడా సార్ బ్యాచ్లోనే ఉన్నానేమో, సార్ పరిచయం లేరు అప్పుడు. అంటే పురుషోత్తం గారు, రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ ఒక 20 మందిమో 25 మందిమో వరంగల్ నుంచి వెళ్ళాము. బహుశా సార్ కూడా ఆ బ్యాచ్లోనే వచ్చారు, తర్వాత బ్యాచ్లో వచ్చారు తెలియదు. అయితే 74లో వెళితే ఆయనకి శ్రీ అరవిందుల మీద ప్రభావం ఎంత కలిగింది అని అంటే పాండిచ్చేరి 12 గీతాలు అనే ఒక గేయ సంపుటి ప్రచురించారు. ఈ 12 గీతాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఆయన మీద ఎంత ప్రభావం ఉంది అని తెలిపేది ఒకటి ఉంది. నా వీపు మీద పెట్టె చిరిగిపోయింది, కరిగిపోయింది, ఎన్నో మజిలీల నుంచి మోసుకు వచ్చే బరువు కరిగిపోయారు నా చుట్టూ ఉన్నవారు నా కళ్ళల్లో. అంటే ఆయన సంచిత ప్రారంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయినాయి అని చెప్తున్నారు. ఇక్కడ అక్కడికి పోవడంతో నానాభావ సంకులమైన నగరాన్ని దాటి వచ్చే నాకు అమలన్యంగా అపస్వర రహితంగా వినపడింది.
ఏం వినపడిందయ్యా అంటే గాలిలో నిండిన సామగానం. ఎప్పుడు వినపడిందంటే రాత్రి పూర్వయామన. ఎలా వినపడిందంటే మనస్సు నుండి అతీత మనస్సు దాకా ప్రణవం కట్టిన సంగీత నిశ్రేణిక వలె. అట్లాగా ఆయనకి శ్రీ అరవిందుల ప్రభావం ఎంత బాగా పడింది అని అంటే ఆ శ్రీ అరవిందుల తత్వం ఆయనకి సంపూర్ణంగా అవగాహన అయిపోయింది. ఎంతో ఎలా అవగాహన అయిపోయిందంటే మణిసేతువులో ఒక పద్యం రాస్తారు, సర్వేశ్వరి అదాబ్జాత నవారణ చవుల కంజీవరల దౌల నిమ్ము, మాహేశ్వరి నేత్ర మబిందు చిమ్రి ఈ వాక్కులెల్ల స్పృశింప నిమ్ము, మాతృ రౌద్రాలి ఎదలోని తమము నింకింప నిమ్ము, ధ్వని సీమల నుదరము శ్రీ మహాలక్ష్మి లాస్య నిస్మేర మధుర వదన దీప్తి వసతి యగుచు ఈ బ్రతుకు నెల్లవేళ పాలింపనిమ్ము, ఈ తపము ఫలవంతమై ఎసగనిమ్ము అని అంటారు. అంటే ఇక్కడ వారు ప్రకటించేటప్పుడు ఎలా చెప్తున్నారని అంటే శ్రీ మదర్, ది మదర్ ఒక సింబల్ ఇచ్చారు అరవింద ఆశ్రమంలో. ఓ పద్మం ఉంటుంది, లోపల అదితి ఉంటుంది, చుట్టూ నాలుగు ఉంటాయి అన్నమాట. ఆ నాలుగు ఏమిటి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహేశ్వరి అయి ఉన్నాయి అన్నమాట. ఈ నాలుగితినే వారు అక్కడ ప్రస్తావిస్తున్నారు. మరి ఏం చెప్పారు శ్రీ సుప్రసన్న గారు ఒక చోట ఏమన్నారని అంటే నాకు నా కవిత్వానికి నా జీవితానికి ఏమి అభేదం అన్న పద్ధతిలో చెప్పారు. కాబట్టి ఎక్కడైనా సరే వారు ఏమి రాసినా సరే అది ఏమైతుంది అని అంటే అది శ్రీ మాతారవిందుల తత్వంలోకే వెళ్ళిపోతుంది అన్నమాట. కావ్యంలోని భిన్న కథలకు ఏకార్త సమదవేతత్వం కలిగితే అప్పుడు ఏకవాక్యత సిద్ధిస్తుంది అని అన్నారు. అంటే ఏకవాక్యత అంటే ఏమిటి అని విశ్వనాథ గారి సాహిత్యాన్ని వివేచిస్తూ మరి సుప్రసన్న గారు అలా అన్నారు. అది ఏకవాక్యత సుప్రసన్న గారి సాహిత్యం నిండా ఉంది అని ముదివేడు ప్రభాకర్ రావు గారు అని ఆయన ఈ సుప్రసన్న గారి సాహిత్యాన్ని సమీక్షిస్తూ చెప్పారు. అంటే ఏంటని అంటే విశ్వనాథ గారి ఏకవాక్యత దేనికి సంబంధించింది, ఆధ్యాత్మిక సంబంధించింది, తాత్వికతకు సంబంధించింది. అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. తాత్వికతకు సంబంధించింది కాబట్టి దాని లోపల ఏముంది అని అంటే పైనుంచి కిందకి దిగి వచ్చే పరిస్థితుల్లో అది ఏకవాక్యత ఉంటుంది. ఆ ఏకవాక్యతని సాధించినందువలన శ్రీ సుప్రసన్న గారికి సంబంధించినంత వరకు విశ్వనాథ గారు వేరే, ఆయన వేరే కాదు. సుప్రసన్న గారు ఇంకో విషయం చెప్పుకున్నారు, నాకు రెండు దీపస్తంభాల నుంచి వెలుగు లభిస్తోంది అని చెప్పారు. ఈ రెండు దీపస్తంభాలు ఏమిటి అంటే ఒకటి విశ్వనాథ, ఒకటి శ్రీ అరవిందులు అని వారు చెప్పుకున్నారు. విశ్వనాథ, శ్రీ అరవిందులు, ఇప్పుడు ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. దీప స్తంభాలు వేరే ఉంటాయి కానీ ఏ వెలుగు కిరణం ఏదేంటి అని చెప్పడానికి ఉండదు. వెలుగు అంత కామన్ గా ఉంటుంది, ఏ దీపస్తంభం నుంచి ఏ వెలుగు కిరణం తన మీద ప్రసరించింది అని చెప్పడానికి ఉండదు. ఆ విధంగా అంటే ఏకత్వం ఉంది ఆ రెండిట్లో అని చెప్పి. ఒకసారి ఏదో విషయంలో నేను నా అనుభవాన్ని గురించి సద్గురు శివానందమూర్తి గారి గురించి చెప్పినప్పుడు సుప్రసన్న గారు ఏమన్నారు అని అంటే, అయ్యా నేను అరవిందుల ప్రభావంలోకి, క్షమించాలి, సద్గురు శివానందమూర్తి గారి ప్రభావంలోకి వచ్చి తరచుగా ఆశ్రమానికి వెళ్ళడం, గురుదాం వెళ్ళడం, వారితో మాట్లాడడం, సమయం గడపడం ఇదంతా చేస్తున్నప్పుడు నేను అక్కడి నుంచి నేను అరవిందుల నుంచి కిందికి దిగి వస్తున్నానేమో. శ్రీ అరవింద తత్వం పూర్ణ యోగం కదా, జీవితంలో మనం ఏ పని చేసినా అది యోగమే కదా, అది భగవత్ సాన్నిధ్యమే కదా, దాని నుంచి ఇటు వస్తున్నానేమి అని నేను ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏర్పడినప్పుడు నేను ఏమన్నా పొరపాటు చేస్తున్నానేమో అనుకున్నాను, కానీ కాదు అని నాకు తర్వాత తెలిసింది. ఇది కూడా ఏంటనంటే ఆధునిక పురాతన, ప్రాచీన నవీన ఈ రెండు ఆధ్యాత్మికల సమ్మేళనమే సద్గురు శివానందమూర్తి గారి సమన్వయం. కాబట్టి శివానందమూర్తి గారు అరవిందులు వేరు కాదు, విశ్వనాథ గారు అరవిందులు వేరు కాదు. కాబట్టి ఈయన ఏమి రాసినా కూడా తనకు రాసిందే అది అయిపోయింది. ఒక చివరగా ఒక మాట చెప్తాను, శ్రీ నిరుక్తి అని రాశారు. శ్రీ నిరుక్తిని శివానందమూర్తి గారికి అంకితం ఇచ్చారు. శివానందమూర్తి గారు దాంట్లో ఏమన్నారు అని అంటే అమ్మవారి అష్టోత్తరానికి ఇంతవరకు మంచి వ్యాఖ్యానం రాలేదు, ఇది వ్యాఖ్యానము అని అనిపించింది. ఆ వ్యాఖ్యానం నేను చదివినా, శ్రీనురుక్తి చదివితే నాకేమనిపించింది అంటే ఇది వ్యాఖ్యానం కాదు, దీనికి ఇంకో రెండు వ్యాఖ్యానాలు వస్తాయి కానీ ఈ వ్యాఖ్యానం మనకు అర్థం కాదు అని. ఎందుకు అర్థం కాదు అని అంటే మనకి దాని లోపల ఏమంటారు అని అంటే ఈ పాఠకునికి ఉపాసనా నేపథ్యం ఉంటేనే తప్ప ఈ వ్యాఖ్యానం అందుకోవడం సాధ్యం కాదు. కారణం ఏమిటి అని అంటే శ్రీనిరుక్తి మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలతో ఒక్కొక్క దానిని ఆంతర్యంలో భావన చేయగా స్ఫురించిన తాత్పర్య సంపుటి. ఇక్కడ శబ్దార్థం ఆధారమే అయినా ఆ బిందువు నుంచి ఎగిరిన స్ఫురణ ఏ మేరకు సాగితే ఆ మేరకు కూర్చిన రచనా విశేషం ఇది. కవి చిత్తగతములైన అనేక సంస్కారాలు దీనిలో సంయోజన పొందాయి.
అని అంటే ఆయన జీవితంలో లభించినటువంటి తత్వానికి సంబంధించిన ఆలోచనలు భగవంతుడు ఎక్కడెక్కడ కల్పించాయో, ఆయన సహస్రారంలోకి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా దీనిలో ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి ఇది మనకు కష్టమైంది. ఆయనకి శివానందమూర్తి గారికి అదేమో మామూలుగా వ్యాఖ్యానం లాగా కనిపించింది. అయితే ఒక మాట అంటారు ఇక్కడ, శ్రీ అరవింద మార్గంలో నడిచే వారికి ఈ పొత్తము సుబోధకమే అని మరి ఒక బాణాన్ని వదిలారు సుప్రసన్న. సుప్రసన్న గారు ఏమంటారంటే, ఈ రచనలో ప్రతిపాదితమైన మహాలక్ష్మి ఉపాసన ఆయా వ్యక్తుల చిత్త పరిపాకాన్ని బట్టి నిర్మించుకోవలసిన ధ్యాన యోగ భావనలను సూచిస్తుంది. ఈ పుస్తకం అర్థం కాకపోతే దోషం నీదే అని కొట్టేసి చెప్పేస్తున్నారు ఆయన. చెప్పేసి ఇంకేమన్నా, జీవితం అంతా యోగంగా భావించి కొనసాగించే వారికి దాని పరిపూర్ణతను సాధించేందుకు ఇది దోహదం చేస్తుంది అని అన్నారు. అంటే ఇది దోహదం చేస్తుంది అంటే పరిపూర్ణ యోగం అనేది ఎవరి కాన్సెప్ట్? వల్ల శ్రీ అరవిందుల కాన్సెప్ట్. కాబట్టి శ్రీ అరవిందుల కాన్సెప్ట్ అర్థమైతే సుప్రసన్న గారి సాహిత్యం తేలిగ్గా అర్థమవుతుంది. సుప్రసన్న గారు మనకు తేలిగ్గా అర్థమైతే శ్రీ అరవిందులు అర్థమవుతారు. ఇది అన్నమాట. ఒక చివరగా, సుప్రసన్న అనే నామము మా అమ్మవారి నామాల్లో ఒకటి. సుప్రసన్నాచార్యులు సుప్రసన్నాచార్యులు గారు అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది అమ్మవారి నామం అనేది నాకు చాలా కాలం వరకు తోచలేదు. శ్రీనురుక్తి చదివేటప్పుడే బోధపడింది. ఆయన తన గురించి తాను ఏం చెప్పుకున్నారో చెప్పుకుని ఇది ముగించేసేస్తాం. ఆకాశంబు హిరణ్య గర్భ రుచిరంబై పృథ్వీ సౌగంధిక శ్రీకల్పాగమునై రసోన్మదన గీర్నృత్య ప్రియం భావుకంబై కన్పట్టిన రోదసీ కుహరముందు ఆనంద వల్యగ్రవి ఆనంద వల్లి అగ్ర బిందు బిందువాకారమ్మున ధ్యాన లక్ష్మయమై నా ధ్యాన లక్ష్యమైన వా సుప్రసన్నాకృతి. అంటే దీనికి సుప్రసన్నమైన ఆకృతిని ధరించిన దానిగా అమ్మవారిని ధ్యానిస్తున్నాడు కవి. ఆవిడ రోదసి కుహరమందు ఉన్నదట. ఆకాశాన్ని రాత్రిపూట నక్షత్రాల నక్షత్ర మండలాల మధ్యలోంచి చూస్తూ పోతే మన దృష్టి అంతరిక్షం దాకా వెళుతుంది. అంతరిక్షాన్ని దీక్షగా చూస్తుంటే ఒకనొక బావిలోకి దూసుకు వెళుతున్న భావన కలుగుతుంది. అక్కడ బావి వల్ల కనపడే అంతరిక్ష మధ్యంలో ఆనందవల్లిలో అగ్రభాగాన బిందువు ఆకారంలో అమ్మవారు ఉన్నదట. ఆమెను లక్ష్యము చేసుకుని కవి ధ్యానం సాగుతున్నది. అంతకు ముందు నేపథ్యంగా కవి రోదసిని వర్ణించినాడు. ఆకాశ ముఖంగా ఎరుపు రంగులో ప్రకాశిస్తున్నది, హిరణ్య గర్భుని రుచితో ప్రకాశిస్తున్నది. ఆకాశం యొక్క తన్మాత్ర శబ్దం, శబ్దము పరబ్రహ్మ సూచకం. పృథ్వీ సౌగంధికా పుష్పమై స్త్రీలను కల్పవృక్షము వలె ప్రసాదిస్తున్నది. జలము విర్రెత్తినట్లు మింటి నుండి నేలకు దేవతానృత్యాన్ని చేస్తూ పాతాళ నభస్థలానికి వ్యాపించిన శివలింగము వలె ప్రియాన్ని కలిగిస్తున్నది. ఇదంతా రోదసిలో ప్రతిఫలిస్తున్నది. రోదసి కుహరాన్ని దహరాకాశంగా భావించినప్పుడు చతుర్దశ బోనాలు చిన్ని కృష్ణుని నోటిలో యశోదకు కనపట్టినట్లుగా సమస్త విశ్వము కవి హృదయంలో ప్రతిఫలిస్తున్నది. సుప్రసన్న నామంతో కవి హృదిలో బిద్వాకారంగా అమ్మవారు అనాహతంగా అర్చింపబడుతున్నది. ఈ దశలో రసోన్మదన గీర్నృత్య ప్రియం భావుకత్వం అత్యంత సహజమైన పరిణామం. నా హృదయంలో అమ్మవారు నిరంతరం కొట్టుకుంటుంది అని చెప్తున్నారు ఆయన. తైత్తరీయోపనిషత్తునందు శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి, చిత్, నారాయణం అన్న భాగములు ఉన్నవి. ఆనందవల్లి విభాగంలో ఏ విధమైన నడవడి మానవునికి ఆనందం కలిగించును వర్ణితమైనదని, సహస్రారం సంపూర్ణంగా విచ్చుకొని బ్రహ్మరంధ్రం ద్వారా జీవుని రాకపోకల నెరగగలిగిన జ్ఞానికి ఆనందం కరతలామలకము అగునని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆనందవల్లి అన్న శబ్ద ప్రయోగ కారణముగా సహస్రారపు ఊర్ధ్వపుటంచున బింద్వాకారంలో నున్న అమ్మవారిని సుప్రసన్న నామంతో దర్శిస్తున్నారు కవి. కవి సుప్రసన్న అని ఊహించవలసింది. ఇందువలన సుప్రసన్న నామము కవి స్వస్వరూప జ్ఞాన ప్రకటనగా మనం గ్రహింపవలసి ఉన్నది. ఈయన నా యొక్క సహస్రారంలో బింద్వాకారంలో అమ్మవారు నివసించి ఉన్నది, ఆమె నా అనాహతంలో నిర్విరామంగా పుట్టుకుంటూ ఉన్నది అని తనను బోధించి తాను అదే శ్రీ నిరుక్తంలో సుప్రసన్న అనే నామానికి ఇచ్చినటువంటి దానిలో చెప్పుకున్నారు. కాబట్టి అటువంటి మహానుభావుడి పరిచయం కలగడం మన భాగ్యం. ఆ మహానుభావుడిని గురించి శ్రీ అరవింద తత్వంతో ఆయన మిళితమైన విధానాన్ని గురించి చెప్పే అదృష్టం నాకు కలిగింది. ఈ అదృష్టాన్ని కలిగించిన అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఒకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సెలవు. సార్ నమస్కారం. ఒక ట్రాన్స్ లోపలికి తీసుకెళ్లారు సావిత్రి లోపలి. చిన్న మీకు ఒక చిన్న అపాలజీ కూడా చెప్పాలి. ఏంటంటే మిమ్మల్ని టైం అయిపోతుంది అని చెప్పి కుందవజల వారు చెప్పారు. దీనికి ఒక చిన్న కారణం ఉంది సార్, ఏమనుకోవద్దు. నార్మంచి అనంతకృష్ణ గారు ఆయన టైట్ షెడ్యూల్ పెట్టుకొని చేస్తున్నాడు ఇవి.
దాంట్లో మార్నింగ్ మార్నింగ్ వారు అష్టావక్ర గీతం చెప్పాలి. మొన్నటి దాకా బ్రహ్మసూత్రాల మీద ఒక గంటన్నర సేపు పైన ప్రవచనం ఉంటుంది. సాయంత్రం 3:30 నుంచి ఆయనకి మళ్ళీ ఎంఏ సాంస్క్రిట్ కాలేజ్ వాటికి ఉంటుంది. అది 6:20 అయిపోతుంది సార్. ఆ 10 నిమిషాల లోపల మళ్ళీ మన దీనికి వచ్చేసి చేస్తాడు కాబట్టి మళ్ళీ తర్వాత ఆయనకు వేరు అంటే మళ్ళీ దీనికి ప్రిపరేషన్స్ ఇవి ఉంటాయి. మేము ఎప్పుడు మాట్లాడినా రాత్రి 9:30-10 గంటలకు మాత్రమే మాట్లాడతాం. అందుకని క్షమించాలి అంటే కరెక్ట్ బంద్ చేయాలి అంటే ఒక 7:30 ఎందుకు బంద్ చేయాలి అనే దాని లోపల నేను చెప్తున్నాను సార్. ఇది ఒక సార్ ఒక అనంతకృష్ణ గారు ఒక 2-3 నిమిషాలు మీరు దయచేసి దీన్ని ఆందో ఉంచండి. అంటే ఇప్పుడు చాలా చక్కటి ఒక ట్రాన్స్ లో నేనైతే ఒక ట్రాన్స్ లోపలికి వెళ్ళాను సార్. వారిది ఒక ఎస్ఏ నేను చదివాను నిజరకి సార్ అరవింద్ర మీద వారు రాసినటువంటిది, సావిత్రి మీద వారు రాసినటువంటిది. మీరు చక్కగా ఒక మాట చెప్పారు, మృత్యుంజయ తత్వానికి సావిత్రి ప్రతీక అనే మాత్రం ఆ మాటని చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఇంకొక చిన్న అనుమానం సార్, నాకు 3 రోజుల దీక్ష అనాహతంలో దాంట్లో మీరు కాస్టానా ఏమన్నారు సార్, మీరు అది ఒక దాంట్లో అన్నారు కదా కాస్ట సమాధి అన్నారు. ఇది కఠోపనిషత్తులు చెప్పే నచికేతుడు 3 త్రిరాత్ర దీక్ష చేస్తాడు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? నాకు అది ఐడియా లేదు సార్. నేను కఠోపనిషత్తులో యముడింటి లోపల 3 రోజుల త్రిరాత్ర ఉపవాసన దీక్ష చేస్తాడు కదా, దానికి ఏముంటుందా అనేది. తర్వాత ఎంత చక్కగా మృత్యువు అనే దానికి సుప్రసన్న గారు చెప్పిన ఒక అది ఏమంటారు ఆయన, మృత్యువు అజ్ఞానం అహంకారం ఇవన్నీ కూడా మనసు కల్పించిన పరిమితులు అంటారు. మనసు కల్పించినటువంటి పరిమితులు మాత్రమే, వీటిని అతిక్రమించడం మాత్రమే మృత్యుంజయత్వం అనేది ఒక అంటే ఆయన ఎస్ఏలో మనకు కనిపించేటువంటి కొన్ని అవి అయితే ఒక 7, 9, 10 నేను నోట్ చేసుకున్నాను యాక్చువల్ గా, కానీ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తావించే సమయం కూడా నాకు లేదు. ఇంకెవరైనా మాట్లాడేటటువంటి ఒక 5 నిమిషాలు సార్ మీరు సమప్ చేయండి. గిరిజామనోహర్ గారు మీరు సమప్ చేయండి. తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు ఎవరైనా ఇస్తే సమయం ఇద్దాము, ఎవరైనా ఉంటే, లేదంటే మీరు కృష్ణ గీతితోని క్లోజ్ చేయండి సార్. అయ్యా గిరిజామనోహర్ గారు ఇవాళ సార్ ఒక్క వాక్యం చెప్పండి సార్. సావిత్రి మహాకృతి వేదోపనిషన్ మార్గాన్ని అవలంబించింది. ప్రాచీన ఋషుల దర్శన మార్గం ఉంది. ఇందులో వివిధ పరిణామాల ప్రభావం ఆరోహణ దశ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మృత్యువును మార్చగలిగిన మహాశక్తి రూపం. మొదలు చివర కాంతివంతమైంది, దివ్య చేతనయము అయింది అంటారు ఆచార్య మాదిరంగారావు. అయితే సావిత్రికున్న శక్తులు నీకున్న శక్తులు ఒక్కటే అన్న గ్రహింపు కలిగిన ప్రసన్నం. సావిత్రి వేదనిషోపనిషత్ మార్గంలో సాగింది. వేదములు మంత్రమయము, ఈ కారణంగానే సావిత్రి కావ్యము మహత్తును సంపాదించుకుంది. మహత్ ఎందుకనంటే అది మంత్రమయం కాబట్టి. మిత్రులు కాంతారావు గారు, సుప్రసన్న గారిని అరవిందుల్ని ఇద్దరిని లోతులు చూడడం అనేది పరిమిత సమయంలో సాధ్యమయ్యే విషయం కాదు. కాకపోతే వారు దిగ్దర్శనం చేశారు. ముందుగా ఇంతకుముందే అన్నారు ఏదో దరి చూసుకొని పోవాలి అని, దానికి మంచి భూమికనే వేశారు. ఒక అద్భుతమైనటువంటి వచన కవిత వారికి ఉత్తర రూపంలో రాసింది. ఒక రకంగా సుప్రసన్న గారి సాహిత్య వరివస్యను ఒక కవితాత్మక రూపంలో చెప్తూ లోపలికి వెళ్ళి ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి పరిణితితో సుప్రసన్న గారిని అధ్యయనం చేయాలో, అరవిందుణ్ణి ఎట్లా అధ్యయనం చేయాలో, ఈ రెండింటికి సమన్వయం ఎట్లా చేసుకోవాలో చాలా జాగ్రత్తగా చెప్పారు. అది లోతైనటువంటి విషయం. ఇంకా ఇట్లాంటి సమావేశాలు చాలా అయినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట సమయం పడుతుంది. మణిసేతువులోవి కొన్ని, ఇంకా ఇతర గ్రంథాల్లోవి కొన్ని, పాండిచ్చేరి 12 గీతాల్లోవి కొన్ని, ఒకటి 2 అంశాలను స్పృశించారు వారు. లోతుకు వెళ్లే కొద్దీ చాలా విషయాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఆ దిగ్దర్శనం చేయడానికి తమ ఉపన్యాసాన్ని మనకు అందించినటువంటి మిత్రులు
పరిగొండ కాంతారావు గారు, ఎందుకంటే వారు ఎప్పుడు కూడా కొత్త విషయాల్ని అన్వేషించాలని చూస్తూ ఉంటారు. వారు రచనా విషయంలో గేయ శతకం కానీ ఇట్ల శుత కానీ కొత్త మార్గంలో వెళ్ళినటువంటి వారు. ఈ మార్గాన్ని కూడా మరోసారి మనకు మార్గదర్శనం చేసే ప్రయత్నం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ మిత్రులు కృష్ణమూర్తి గారు దీనికి కృతజ్ఞతలు చెప్పి ముగిస్తారు. సుప్రసన్న సాహిత్య వివేచన 7వ భాగంలో ఈరోజు సుప్రసన్న సాహిత్యము శ్రీ అరవింద్ర తత్వము అనే అంశం పైన ప్రముఖ రచయిత కవి శ్రీ వరిగొండ కాంతారావు గారు మనకు అనేక విషయాలు తెలియజేశారు. వారికి ముందుగా అనేక అనేక కృతజ్ఞతలు భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన. అట్లాగే ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు పాల్గొన్నారు. వాసిరెడ్డి కృష్ణారావు గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, నాగిల రామశాస్త్రి గారు, మారుపాక రాధాకృష్ణ గారు, తిప్పరాజు కొండలరావు గారు, ఎస్ జయరామ్ గారు, గుమ్మలూరు ఇందిరాదేవి గారు, హనుమంతరావు గారు, ప్రొఫెసర్ పురుషోత్తమరావు గారు, అనేకమైనటువంటి పెద్దలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటికీ చక్కటి వేదికను అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారమంచి అనంతకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్థితితో ముగించుకుందాం. ఫలమో పుష్పమో తోయమో, ఫలమో పుష్పమో తోయమో, పరమ సేవా భావనందెచ్చి దోసిలితో నీ పదసీమనుంచిన ఉపాస్తి స్వచ్ఛమౌ. జీవితం విలనింకేమివలన్ మనస్సు శుచియై కృష్ణస్ఫుర దివ్యకాంతులతో శాంతి లభింప భక్తజన బంధు గోపికావల్లభ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. కృష్ణ, వచ్చే వారం బహుశా మైలోపు శ్రీనివాసరావు గారి ప్రసంగం ఉంటుందనుకుంటున్నాం, వారు అనుమతిచ్చారు. శ్రీకృష్ణ నృసింహ ప్రపత్తి గ్రంథం పైన, సుప్రసన్న గారి నృసింహ ప్రపత్తి పైన వారి ప్రసంగం ఉంటుంది. నమస్కారం. అందరికీ నమస్కారం అండి.